ఇక ఇది ఇట్లుంటే జెంట్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ ఎల్బీ నగర్ ఇబ్రాహీంపట్నం రూట్ లో ఒక ట్రిప్ నడిపిన అధికారులట, పర్మిషన్ లేకుండా నడపడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిరట. మొగోళ్ల కోసం స్పెషల్ బస్సు నడిపించిరట ఎల్బీ నగర్ నుంచి ఇబ్రాహీంపట్నం రూట్ లో. ఆర్టీసీ లో జెంట్ స్పెషల్ పేరుతో బస్సు నడపడం వివాదాస్పదమైంది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే ఇబ్రాహీంపట్నం డిపో అధికారులు గురువారం పురుషులకు మాత్రమే పేరుతో బస్సు నడిపారు. కాలేజ్ స్టూడెంట్స్ రద్దీ అధికంగా ఉందని ఎల్బీ అయితే ఇక్కడ జెంట్స్ కోసం అంటే టెక్నికల్ ప్రాబ్లం వస్తున్నట్టుంది. అయితే జెంట్స్ కోసం అంటే పురుషుల కోసం మాత్రం, పురుషులకు మాత్రమే అని చెప్పేసి అక్కడ ఇబ్రహీంపట్నం డిపో వల్ల వాస్తవంగా కాలేజెస్ ఎక్కువ ఉంటాయి. ఇబ్రహీంపట్నం నానక్ గానీ శ్రీనిధి గానీ ఎల్బీ నగర్ ఇబ్రహీంపట్నం రూట్ లో చాలా కాలేజెస్ ఉంటాయి కాబట్టి పిల్లలకు పురుషులకు మాత్రమే, స్త్రీలకు మాత్రమే అని ఉంటుంది కదా, లేడీస్ స్పెషల్ ఉంటుండే ఇంతకు ముందు, ఇప్పుడు పురుషులకు మాత్రమే అని చెప్పి పెట్టిరట, పెట్టేసి బస్సులు నడిపిస్తా ఉన్నారు. అయితే దీనిపైన వివాదం చెలరేగింది మొత్తం కూడా సోషల్ మీడియాలో, దీనిపైన మొత్తం చక్కర్లు కొడతా మొత్తం. ఇక పురుషులకు మాత్రమే పేరుతో బస్సులు నడిపారు, కాలేజీ స్టూడెంట్స్ రద్దీగా అధికంగా ఉందని ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఒక ట్రిప్ నడిపారు. ఈ బస్సు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రూట్ లో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో బస్సుల్లో నిత్యం రద్దీ ఉంటున్నది. అయితే ఫుట్ బోర్డు పై వేలాడుతూ స్టూడెంట్స్ జర్నీ చేస్తున్నారంట. దీంతో మరి వాళ్ళు చేసిన ప్రయోగాలు చేసారు కానీ మరి దాని మీద రకరకాల స్పందనలు వస్తా ఉన్నాయంట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే ఓకేనా,